హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైం. ఈ వీడియోలో దాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ రెసిపీ షేర్ చేస్తున్నానండి. వీకెండ్స్లో స్పెషల్గా ఈ కర్రీ చేసుకుంటే చపాతీ, నాన్, బగారా రైస్ వాటిల్లోకి కాంబినేషన్గా అదిరిపోతుంది. సులువుగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ ఎగ్ కర్రీ తయారు చేసుకోవచ్చు. నేను 5 గుడ్లతో ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లో 3 నుండి 4 టేబుల్ స్పూన్లు కాజు ముక్కలు నీళ్లలో నానబెట్టుకున్నవి వేసుకోవాలి. 2 చిన్న టమాటోలు, రుచికి సరిపడ పచ్చిమిరపకాయలు, 1/2 ఇంచ్ అల్లం ముక్క, గుప్పెడు కొత్తిమీర ఆకులు, 1 కప్పు నీళ్లు పోసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక ఉడకబెట్టి చెక్కు తీసి పెట్టుకున్న 5 గుడ్లని యాడ్ చేసి అన్ని సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టోవ్ని లో టు మీడియం హీట్ పైనే పెట్టండి, లేదంటే గుడ్లు తొందరగా మాడిపోతాయి. గుడ్లు యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం కడాయి నుండి దూరం ఉండండి, ఆయిల్ ఇమీడియట్గా బయటికి చిల్లే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని సైడ్లు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక గుడ్లని గిన్నెలోకి మార్చుకొని పక్కన తీసి పెట్టాలి. తర్వాత అదే కడాయిలో 2 టీ స్పూన్లు జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ యాడ్ చేసి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కుక్ చేయాలి. ఆనియన్స్ అన్ని మంచిగా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్లు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, 2 టీ స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి. ఇవన్నీ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకున్నా పర్వాలేదు. ఇది ఓన్లీ కలర్ కోసం మాత్రమే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మెత్తగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు చక్కగా కలపాలి. తర్వాత 1/2 కప్పు నీళ్లు పోసుకొని మరొకసారి మంచిగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు లో టు మీడియం హీట్ పైన కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు కుక్ చేస్తే టమాటో కొత్తిమీర పేస్ట్ది పచ్చివాసన పోతుందండి. సో కంపల్సరీగా లో టు మీడియం హీట్ పైన మాత్రమే కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసాక చూడండి, గ్రేవీ మంచిగా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది అండ్ ఆయిల్ కూడా మంచిగా పైన తేలుతుంది. ఇప్పుడు ఒకసారి గ్రేవీని దగ్గరగా కలిపి ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లని వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో నుండి ఇలా కట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేస్తే మసాలా గ్రేవీ గుడ్డు లోపలి వరకు పోయి తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది. అన్ని గుడ్లని ఇలాగే కట్ చేసి వేసిన తర్వాత కలిపి మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసాక ఆయిల్ పైకి తేలుతుంది, అలాగే గుడ్డు లోపలి వరకు గ్రేవీ వెళ్తుందండి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేసుకుంటే నోరూరించే దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఇది 100% దాబా స్టైల్లో ఉంటుందండి, దాంట్లో ఏ డౌట్ లేదు. నాన్, చపాతీ, వైట్ రైస్, బగారా అన్నం అన్నిట్లోకి బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. దాబా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా అనిపించింది అన్న సంగతి కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.